వెల్కమ్ బ్యాక్ టు వినూస్. నా పేరు శంకర్. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రు నివాసం వద్ద శుక్రవారం మధ్యాహ్నం నియోజకవర్గ మండలాలు ముఖ్య నాయకులతో పాటు రైతులతో చర్చా సమావేశం నిర్వహించారు. అనంతరం మండల నాయకులు అయ్యన్న తైనేయుడు చింతకాల రాజేష్ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయంకు బయలుదేరగా అంతలోనే స్థానిక పట్టణ సీఐ పోలీసులు బలగాలతో అడ్డుకున్నారు. కొంత దూరం ర్యాలీ నిర్వహించి అక్కడి నుండి వాహనం మీద వెళ్లి వినతిపత్రం ఆర్డీఓకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో రైతుకు జరిగిన అన్యాయంపై నాయకులందరికీ తెలియాలని అన్నారు. తక్కువ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, దీన్ని తట్టుకోలేక అధికార పక్ష సభ్యులు దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. ర్యాలీ కోసం అనుమతి కోరగా అనుమతి ఇవ్వలేదని అన్నారు. రైతులకు ఇచ్చే భరోసా, రైతు భరోసాలో అధిక శాతం నిధులు కేంద్రం ఇస్తుందని, రైతులకు అవసరమైన పరికరాలు రాయితీపై ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు. వ్యవసాయం గురించి ఆల్రాని వ్యక్తి మనకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ధరల స్థిరీకరణకు 4,000 కోట్లు ఇస్తానని అన్నారు. దానికి 8 కోట్లు కేటాయించారని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి మోడీ కాల దగ్గర కూర్చున్న వాడివి పోలవరంకు నిధులు మంజూరు విషయంలో ఏం చేశారని అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనే చేయాలని చెప్పి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుని జరిగింది. ఇప్పటికీ చూసుకుంటారు టీవీలోని, తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా రైతులందరూ కూడా దీన్ని ఒక చర్చా వేదికగా తీసుకొని వ్యవసాయానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చాలా భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. రైతులందరూ కూడా ఈవేళ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చింది. అందరూ రోడ్ల మీదకి వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న సంగతి మాకు తెలుసు. అలాగే మన 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కూడా ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. దీంట్లో ఉదయం నుంచి కార్యక్రమం జరుగుతున్నాయి. నేనైతే మధ్యాహ్నం నుంచి పెట్టాను. కారణం ఏంటంటే నేను గుంటూరు జిల్లా వెళ్ళాను. మన పెద్దలు గవర్నీయులు కోనేరు శివప్రసాద్ గారు విగ్రహ ఆవిష్కరణకి నన్ను పిలిపించారు. అదే దానికి వెళ్ళవలసి వచ్చింది. అంటే రాత్రి మీద రాలేమో అన్న ఉద్దేశంతో మధ్యాహ్నానికి పెట్టాలన్న ఉద్దేశంతో మధ్యాహ్నం పెట్టాం. అయితే రాత్రికి వచ్చాను నేను, రాకపోవడం కాదు. అసలు ఈ కార్యక్రమం గల ఉద్దేశం ఏంటి అందరికీ అర్థమవ్వాలి. అయిన పద్ధతి గారు పిలిపించారు, కార్యక్రమం పెట్టించామని కాదు. అసలు మనం చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అన్నది రైతుకి తెలియాలి. అంటే అనుభవించింది రైతులు, బాధపడేది రైతులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకి మనం ఏం చేసాం? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు రైతులకు ఏ హామీ ఇచ్చాడు? వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు దగ్గర అయిపోయింది. 2.5 సంవత్సరాల్లో ఏం చేశాడు? అతను చేసిన కార్యక్రమాల్లో, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కార్యక్రమాల కంటే బెటర్గా చేశాడా? లేదు, అన్యాయం జరిగిందా? వెళ్ళిపోయాడు కాదు, ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సబ్జెక్ట్ అర్థమైతే మీరు మీ గ్రామాల్లో చెప్పుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఒక స్థాయి ఉన్న నాయకులే వచ్చారు. ఇవాళ మనం ఎందుకు పిలిపించారని ఈ స్థాయి ఉన్న నాయకుల్ని ముందు అసలు ఏంటనేది మీకు తెలియాలి. మీకు తెలియకుండా బయటికి వెళ్ళి ఏం మాట్లాడతారు మీరు? మీరు ఇక్కడ విన్న తర్వాత ఏ మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత పిచ్చాపాడి మాట్లాడుకుంటాం. గ్రామాలు సాధారణ కూర్చొని సాయంత్రం కూడా అలాంటప్పుడు 10 మందికి చెప్తే వారికి అర్థం, నాకు ఆల్రెడీ అర్థమైంది. లేకపోతే ఇంత తక్కువ కాలం నాకు తెలిసి సుమారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ప్రభుత్వాలు చూసాం మనం. ఇంత తక్కువ టైంలో ప్రజా వ్యతిరేక వచ్చిన ప్రభుత్వం ఎక్కడ మనం ఫస్టే నేను చూడటం. 5 సంవత్సరాల్లోనే వ్యతిరేక వచ్చింది అన్ని వర్గాల్లో, రైతులే కదా అన్ని వర్గాల్లో ఇవాళ వ్యతిరేక వచ్చి పబ్లిక్గా మాట్లాడే పరిస్థితి వచ్చింది. దాన్ని తట్టుకోలేక ఈవేళ దౌర్జన్యాలు చేసి పోలీసులు అండబెట్టుకొని ఈవేళ ఈ కార్యక్రమాలు అడ్డుకోవడం కోసం చేస్తాం ప్రయత్నాలు. ఈవేళ కార్యక్రమం పెడితే అందరు అన్ని మండలాల పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి అక్కడికి వెళ్ళడానికి వీలది ఫోన్లు. ఏంటి భయం ఏంటి? ఏం తప్పు చేశారని
పబ్లిక్ మీటింగ్ కాదు, ఇది నా ఇంట్లో మీటింగ్. ఇది నా ఇంట్లో మీటింగ్, మీ పర్మిషన్ ఇది నాకు. నేను రోడ్డు మీద పెడితే, పబ్లిక్ మీటింగ్ పెడితే నీకు పర్మిషన్ కావాలి. నా ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే నీకు పర్మిషన్ ఇచ్చా? పోలీస్ పర్మిషన్ నాకు ఏ రూల్ ఉంది చెప్పు? ఏ రూల్ ప్రకారం అడ్డుకుంటాను చెప్పు? ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పే హక్కు ఎస్ఐకి ఎవడిచ్చాడు? నీకున్న రైట్ ఏంటి? ఏ సెక్షన్ ప్రకారం అడుగుతున్నారు? అడిగితే మాట్లాడే పరిస్థితి లేదు. అయినా సరే ఎందుకైనా మంచి సభ్యులు 2 రోజుల ముందే నేను పోలీస్ స్టేషన్ పర్మిషన్ పెట్టాను. ఆ కాగితం కూడా మా దగ్గర ఉంది. 2 రోజుల క్రితమే కాగితం పంపించాను పోలీస్ స్టేషన్. ఇలా పెడుతున్నాం మీటింగ్, మరి వద్దేనో అవునేనో చెప్పాలి మాకు. ఎందుకు చెప్పలేదు? సరే నేను పర్మిషన్ రిజెక్ట్ చేసావు, రిజెక్ట్ చేసావని చెప్పాలి కదా. ఏ కారణం చేత రిజెక్ట్ చేసావు చెప్పాలి కదా. ఏమీ చెప్పుకోవడం నా ఇష్టం. మా ఇష్టం అంటే ఎవరికండి అధికారం అడ్డుకోవడానికి? ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి వాడికి కూడా అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు మనకు ఉంది. ఆ మహానుభావుడు మనకు రైట్ ఇచ్చాడు. ఇలా వస్తుంది అది. మనకు అన్యాయం జరుగుతుండే మాట్లాడవా? ఇది జరుగుతూ తప్పు జరుగుతుందని చెప్పవా? ఆ రోజు ఎన్నికల ముందు తగ్గుముద్దులు పెట్టించుకున్నారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలు నెరవేరలేనప్పుడు ఎందుకు చేయలేదని అడిగే బాధ్యత మాకు లేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో వ్యవసాయానికి ఏం చేసావు మీ అందరికీ తెలుసు. ముందు వడ్డీ మాపి 14,000 కోట్లు వడ్డీ మాపి చేసాం మనం. ఆఖరు ఇంకా 4,000 కోట్లు పక్కా ఉన్నాం మనం. అప్పుడు ఎలక్షన్లు వచ్చాయి. ఆ ఎలక్షన్లో కూడా ఇస్తూ ఉంటే ఇదే జగన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు 4,000 కోట్లు కూడా ట్రై చేస్తానంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చేశాను. అది వాస్తవం కదా? మరి నువ్వు వచ్చిన తర్వాత రైతులకి ఏం చేసావు? సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, నువ్వు ఎంత ఇస్తున్నావు అది కలిపేసి నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ? ఏదైతే రైతు భయం భరోసా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంది, నువ్వేస్తున్నావు దాన్ని? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు కూడా నువ్వు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నావు తప్పించి వాస్తవాలు రైతులు ఎందుకు చెప్పట్లేదు? రైతు ఎంత కష్టపడి పండించిన పంటకి కొనే నాలుగు లేని వేళ ఇది అందరికీ తెలుసు కదా విషయం. ఆ రోజు ఏమన్నావు? మీరు పండించే ప్రతి గింజ కూడా మేమే పొలాలకు వచ్చి కొనుక్కుంటాం, డబ్బులు ఇచ్చేస్తాం అన్నావు. ఇవాళ రైతులు పండించిన పంటకి అమ్ముకుంటే ఆ డబ్బులు ఈ రోజు కూడా చాలా మంది రాలే. కొనేవాడు లేడు, ఇంట్లోనే ధాన్యం ఉన్నాయి. ఏమైంది? పొలాలలో మట్టి నమూనా పరీక్ష చేసేవాళ్ళు మనం. బొడ్డు వెళ్ళి మార్కెట్ యార్డ్లో మిషన్ పెట్టించాను నేను. ఇది 2 సంవత్సరాల్లో ఒక్క నమూనా చేసేవాళ్ళు. పిండి ఎరువులు సకాలంలో ఇవ్వగలుగుతున్నావా? రైతులు మోసం చేయడం కదా. విత్తనాలు ఆ రోజు మన ప్రభుత్వంలో విత్తనాలు లేకపోతే ఎక్కడ ఉన్నా ఒరిస్సా నుంచి కూడా తెప్పించుకోండి. ఇవాళ విత్తనాలు అడిగిన విత్తనాలు ఇస్తాను నువ్వు. ముందు డబ్బు కడతాడు, 2 నెలలతో ఏం చేస్తే విత్తనాలు ఇస్తాడా? అది కూడా మన ఇష్టం, మన కారణం కాదు. ఆ ఇష్టం విత్తనం చాలా మట్టి రిజర్వాయర్ తగ్గం. రిజర్వాయర్ కాడలకు లైనింగ్ చేసాం, 100 కిలోమీటర్లు చేసాం. పొలాలకు వెళ్ళాలి, రోడ్లు వేసాం. పొలాలు ఇంకా నూర్పు చేసుకుంటానంటే అది కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాం. అలా పశువులు కాయడానికి షెడ్లు ఇచ్చాం. ఆ షెడ్లు కూడా పైసలు ఇచ్చావా, పేమెంట్లు ఇచ్చావా? ఎందుకు ఇవ్వలేదు? అది గవర్నమెంట్ కార్యక్రమం కదా. గవర్నమెంట్ కార్యక్రమం పేమెంట్ చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రికి ఉండాలి కదా, లేదా వ్యవసాయ శాఖ మంత్రికి ఉండాలి కదా. ఆ వ్యవసాయ శాఖ ఒక మంత్రి అన్నబాబు ఈనాడు పేపర్లో విలేకరి చేసి ఫస్ట్లో ఇవాళ మంత్రి అయిపోయాడు. వ్యవసాయం గురించి అహాలు రానిటువంటి వాడు మనకు వ్యవసాయ శాఖ మంత్రి ఈ కన్నబాబు. ఏం మాట్లాడతాడండి? ఏం తెలిసింది వ్యవసాయం గురించి? అటువంటి పరిస్థితి ఇవాళ నష్టపరిహారం వరదలు వస్తే కొట్టుకుపోతే నష్టపరిహారం ఇచ్చేవారు. ఇంకా ఇన్సూరెన్స్ కట్టలేదండి గవర్నమెంట్.
క్రాప్ ఇన్సూరెన్స్ చెప్పి గవర్నమెంట్ కట్టాల. ప్రతి సంవత్సరం కూడా వరదలు వచ్చినా రాకపోయినా ముందు కడతా గవర్నమెంట్ ఒక పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ చేస్తేనే ఇన్సూరెన్స్ మనకు వస్తుంది. అలాంటిది ఇన్సూరెన్స్ కూడా కట్టలేని దౌర్భాగ్య ప్రభుత్వం తప్ప తప్పండి. ఏం చేసుకుని అడుగుతాను నేను. ఆ రోజు అన్నావు ధరలు స్థిరీకరణ చేయడం కోసం, స్థిరీకరణ అంటే అర్థం కడుతుంది కదా, ధరలు పెరుగుతున్నప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి స్థిరీకరణ చేయడం కోసం సంవత్సరానికి 4,000 కోట్లు ఇస్తారని చెప్పి అసెంబ్లీలో అనౌన్స్ చేసాం. ఒక పైసలు ఇచ్చావా? ఏమీ ఇవ్వలేదే. మరి ఇన్ని చేసిన తర్వాత ఇంత నష్టపోతూ ఉంటే మాట్లాడు. పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 60-70 లక్షల ఎకరాలకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి తెలుసు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి తెలియదు కాదు. వరి పంటకి ముఖ్యమైన ప్రదేశం ఆ ప్రాంతం. 24 గంటలు నీరున్న ప్రాంతం. నిన్న మా చూస్తే పంటకి హాలిడే ఇచ్చారు రైతులు. పంటకి హాలిడే ఇచ్చి నాకు అర్థం కాదు. ప్రెస్ వాళ్ళు అడిగితే ఎందుకండి పంట కష్టపడి పండించి పంటకి గిట్టుబాటు ధరలు అయినప్పుడు నేను ఎందుకంటే కష్టపడి పని చేయాలని పంట పండించుకుని హాలిడే పట్టించుకున్నాను రైతు. అది నీ పరిపాలన, పిచ్చి పరిపాలన. ఈ పిచ్చి పరిపాలన చేసేవాడిని పిచ్చి తుక్కలు కనపోతే ఏమంటాను మనం? తప్పది పిచ్చి పనులు చేసేవాడిని పిచ్చి తుక్కలు అంటారు కదా. మరి పిచ్చితో రాజు ఏ పరిపాలన చేస్తారు అంటారు క్షణం అనకూడదా? నేను దేవుడు కుటుంబం మనిషి వాళ్ళు ఏమన్నా దేవుడు వాళ్ళు ఏమన్నా అనకూడదా? అంటే తప్ప తప్ప కేసులు పెడతావా? ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచన చేసి ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. అర్థం కాకపోతే ఇంతవరకు జనం రోడ్డు మీద రాదు. ఇవాళ ఏ జిల్లా చూడండి సోషల్ మీడియాలో బ్రహ్మాండగా నేను రాజమండ్రిలో బ్రహ్మాండ ఊరికి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోవడం. ఇందాక అనకాపల్లిలో మన ఎమ్మెల్యేలు అంతా గురికి చేస్తుంటే ఎమ్మెల్యే తీసుకెళ్లి లోపలేశారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.